కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం టెర్రరిజం ముందు మోకరిల్లుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు। ఒక రాష్ట్రంలో జరిగిన టెర్రరిస్ట్ కుట్రల ఆధారంగా తీసిన ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేయాలంటున్న కాంగ్రెస్ టెర్రరిజాన్ని ఉత్తమ్ అందిస్తున్న శక్తులను మద్దతుగా నిలుస్తుందన్నారు। శుక్రవారం కర్ణాటకలోని ఒల్లారి తుమకూరులో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు। బాంబులు పిస్టల్స్ గన్స్ చాలా పెద్ద శబ్దం చేస్తాయి కానీ టెర్రరిస్ట్ కుట్రకు ఎలాంటి శబ్దం ఉండదు। అది సమాజానికి నిశబ్దంగా నాశనం చేస్తుంది। ఈ కొత్త రకమైన టెర్రరిజం కోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది। అలాంటి టెర్రరిస్ట్ కుట్రల కథతో రూపొందించిన ది కేరళ స్టోరీ సినిమా గురించి నేడు విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయని ప్రధాని అన్నారు। కేరళ వంటి అందమైన ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభ కలిగిన ప్రజలు ఉన్న రాష్ట్రంలో జరిగిన టెర్రరిస్ట్ కుట్రను ఈ సినిమాకు బయటపెట్టిందని చెప్పారు। देश का इतना खूबसूरत राज्य जहां के लोग इतने परिश्रमी और प्रतिभाशाली होते हैं, उस केरला के में चल रही आतंकी साजिश का खुलासा ये केरला स्टोरी फिल्म में, केरला फाइल्स फिल्म में उसे किया गया है।